మీ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందరికీ నమస్కారం నా పేరు నరేష్ ఎమ్మెగనూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చాను శ్యామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చి జాయిన్ అయ్యాను ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో మెయిన్గా ఈ రిజల్ట్లో నా పేరు రావడానికి నేను ఇంత బాగా చదివి ఈ ఉద్యోగం తెచ్చుకోవడానికి కారణమైన మా తల్లిదండ్రులకు మెయిన్గా మా శ్యామ్ సార్ గారికి మా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీకి కృతజ్ఞాభిన తెలుపుకుంటున్నాను ఇంకా ముందుగా ఏం చెప్పాలంటే శ్యామ్ ఇన్స్టిట్యూట్లో వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్ ఉంటుంది చిన్న డౌట్ ఎలా చెప్తారు ఏం చేస్తారు గ్రౌండ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ప్రతీది ప్రాసెస్లో ఒక ప్రాసెస్లో నడుస్తున్నాయి ఇక్కడ అంటే ఏ చిన్న విషయమైనా శ్యామ్ సార్ ప్రతి ఒక్కటి ప్రతి దానిపైన శ్రద్ధగా పెట్టి దాని గురించి కనుక్కోవడం ఏ విషయాన్ని ఎలా చేస్తే ఏ విధంగా వస్తుంది మా ముఖ్యంగా చెప్పాలంటే మనకి మెయిన్గా అర్థమేటిక్ రీజనింగ్ గురించి ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ చేస్తున్నారు అర్థమెటిక్ రీజనింగ్ గురించి అయితేనేమి జనరల్ స్టడీస్ గురించి అయితేనేమి అన్ని విధాలుగా సార్ మనకు మంచి కోచింగ్ ఇస్తున్నారు అదేవిధంగా ఒకసారి కోచింగ్లో జాయిన్ అయినట్లయితే డైలీ పెట్టే డైలీ టెస్టు తర్వాత వీక్లీ పెట్టే మండే టెస్టులు తర్వాత సండే జరిగే మోడల్ టెస్టులు ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి మనకు ఇవన్నిటినీ రాయడం ద్వారానే నేను ఈ ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కోచింగ్ చెప్తారు పంపిస్తారు తర్వాత గ్రౌండ్ ఎలాగా అనే టెన్షన్ ఉంటుంది గ్రౌండ్ ఎలాగే గురించి ఆలోచించిన అవసరం లేదు ఎందుకంటే సపరేట్గా మన శ్యామ్ సార్ మన కోసం సపరేట్గా ఫ్యాకల్టీని అరేంజ్ చేశారు గ్రౌండ్కి కూడా గ్రౌండ్ మాత్రమే కాదు మామూలు సబ్జెక్ట్ కూడా కాదు మొత్తం మీద ఆల్ ఆల్ రౌండర్గా తీర్చిదిద్దడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ మనకి అన్ని విధాలుగా సహకరిస్తుంది మనం వేరే ఏ ఏ ఇతర కోచింగ్లో జాయిన్ అయినా కూడా ఓన్లీ కోచింగ్ తీసుకోవడమా ఇంటికి వెళ్ళిపోవడమా జరుగుతుంది కానీ ఇక్కడైతే సండే సండే మళ్ళీ గ్రాంట్ టెస్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది ఆ గ్రాండ్ టెస్ట్లో వచ్చే మార్కుల ఆధారంగా సారు మెయిన్గా సార్ చెప్పే మోటివేషన్ స్పీచెస్ ప్రతి సండే జాబ్ కొట్టిన ప్రతి ఎంప్లాయీని ఏదో ఒక ఎంప్లాయ్ని పిలిపించి ఇక్కడ మాకు మోటివేషన్ చేసేవాళ్ళు అదేవిధంగా గ్రౌండ్లోన మంచి ఫ్యాకల్టీ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా చెప్పి ఏది చేస్తే ఏ విధంగా మనకు జరుగుతుంది అని చెప్పి గ్రౌండ్ అయితేనేమి సబ్జెక్ట్ అయితేనేమి ప్రతిది సారు మంచిగా అరేంజ్ చేసినారు ఇక్కడ అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి మీకు చెప్పాలంటే మీరు చూడడమే బెటర్ మీరు వచ్చి జాయిన్ అవ్వండి చూడండి తర్వాత మీకే తెలిసిపోద్ది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది నేను శ్యామ్ సార్కి నా తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఇలా మీ ముందు వచ్చి మాట్లాడడానికి అవకాశం రావడానికి కారణమే వాళ్ళు ఎన్నో ఎంతో వేయ ప్రయాసాలు కోర్చి మా అమ్మ నాన్న ఇక్కడ ఇక్కడ పెట్టి చదివిస్తున్నారు వాళ్ళకు కూడా నా కృతజ్ఞాభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు